ఏలూరు జిల్లా చింతలపూడి విశాఖపట్నంలో జనసేన నాయకులు అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా చింతలపూడి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య ప్రెస్ మీట్ ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖులలో మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతి తీసుకున్నాం మంత్రి రోజా కారు అద్దాలు దించి జనసేన నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టారు వెకిరి చే సంయమనం పాటించడం వల్లే వాళ్ళు కార్లకు చిన్న గీతలు కూడా పడలేదు అద్దాలు పగలడం కానీ జరగలేదు పవన్ కళ్యాణ్ పై అక్కసుతో పవన్ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నం గానీ వైసీపీ మంత్రులు సభ్యత్వం రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు అది మానుకోవాలి పవన్ కళ్యాణ్ చేస్తే వారెవ్వరూ ఈ రాష్ట్రంలో రోడ్డు మీద తిరగరు పవన్ కళ్యాణ్ తన జైన సైనికులకు ఒక క్రమశిక్షణను సంస్కారాన్ని నేర్పారు కాబట్టి జన సైనికులందరూ ఓపికతో క్రమశిక్షణతో కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతున్నారు ఈ రోజు ప్రజల కష్టాలను తెలుసుకోవడం కోసం ప్రజావాణి కార్యక్రమం చేపడుతూ అర్ధరాత్రి నుండి వైజాగ్ నోవాటెల్ హోటల్ వద్ద పోలీసుల దిగ్బంధం చేసి జనసేన నాయకులను అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం నీచ నికృష్ట పద్ధతిలో అరెస్టుకు దిగింది అంతేకాక పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ చేసి ఈ కార్యక్రమం జరగకుండా పన్నగం పన్నింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం వద్ద పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అసలు జనసేన పార్టీనే లేకుండా చేయాలనే ఆలోచనని జనసేన తిప్పికొడుతుంది అరెస్ట్ చేసిన నాయకులను వైజాగ్ లో కాకుండా ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లకు తరలించి మీటింగ్ జరిగింది పెరగకుండా చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది అరెస్ట్ అయిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని ఆయన అన్నారు అరాచ్య కార్యక్రమాలు అక్కడ జరగకపోయినప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్కస్ పెంచుకొని పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ని విచ్ఛిన్నం చేయాలని చేసినటువంటి ప్రయత్నాన్ని జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కానీ ఈరోజు వైసీపీ మంత్రులు కానీ వాళ్ళ ప్రభుత్వం తరఫున కానీ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నారు అది మానుకోవాలని చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నిజంగా వాళ్ళ మీద కన్నెర చేస్తే వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ రోడ్ల మీద కానీ తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవసరం పరిస్థితి ఉన్నది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే జన సైనికులకి ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక సంస్కారాన్ని ఈ నాగరిక ప్రపంచంలో నేర్పారు కాబట్టే జన సైనికులందరూ కూడా ఎంతో ఓపికతోటి సంయనంతో ఒక క్రమశిక్షణగా కార్యక్రమాలు చేసుకుంటూ